హైదరాబాద్ సింగరేణి కాలనీ సైదాబాద్ లో చిన్నారి చైత్రపై హత్యకు నిరసనగా నర్సాపూర్ నియోజకవర్గ గిరిజన విద్యార్థి సంఘం అధ్యకులు శివాజీ నాయక్ ఆధ్వర్యంలో కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ సింగరేణి కాలనీ సైదాబాద్ లో చిన్నారి చైత్రాబాయిపై అత్యాచారం. దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం తేల్దార్పల్లి నక్కలగండి తాండా గ్రామ పంచాయతీకి చెందిన సభావట్ రాజు జ్యోతి దంపతుల కుటుంబం బతుకు దెరువు కోసమని హైదరాబాద్ కు వచ్చి సింగరేణి కాలనీ గుడిసెలో నివాసం ఉంటున్నారు. అయితే ఆ దంపతుల గారాల పట్టి అయిన సభావట్ చైత్రాబాయి 6 సంవత్సరాల పాప. ఆమెను రాజు అనే ఒక మానవ మృగం అతి కిరాతకంగా రేప్ చేసి హత్య చేయడం జరిగింది. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం బహిరంగంగా గురితీయాలని అన్నారు. శనివారం నాడు సాయంత్రం నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మరియు ఆర్కేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు మహేష్ నాయక్, రాజు నాయక్, ఈశ్వర్ నాయక్, నరేష్ నాయక్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో పుట్టినందుకు ఆ చిన్నారి బాధపడుతున్నది. ఇప్పుడు ఆమెకు న్యాయం జరగాలి. అసలైన న్యాయం జరగాలంటే వాడు బ్రతికే ఉండాలి. కానీ వాడు ఏది చూసి అయితే ఆ చిన్నారికి అత్యాచారం చేసిండు, అది కట్ చేయబడి వానికి ఆ కనెక్షన్ కట్ చేస్తేనే ఉరి శిక్ష కూడా ఏది చూసి అయితే వాడు కరుణించాడు, ఏది చూసి అయితే ఆ చిన్నారికి అత్యాచారం చేశాడు అది కట్ చేసి వాడు జీవిత కాలం బ్రతికిన కాలం అంతా వాడు కుంగేటట్టుగా మనం చేయగలగాలి. ఇది చేయగలిగినప్పుడే ఆ చిన్నారికి మనం జోహార్లు అర్పించినట్టు. ఈనాడు మీడియా సిగ్గుపడాలి, దేశమే సిగ్గుపడాలి. దీన్ని అందరూ ఇంటి సమస్యల నా ఇంటి సమస్య ఇది అని తీసుకుంటే తప్పకుండా చిన్నారికి న్యాయం జరుగుతుంది. ఈనాడు భారతదేశం అంతా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. ఆనాడు అసిఫాబాను అనే ఒక ముస్లిం యువతికి రేప్ చేశారు, ఇప్పటి వరకు ఆమెకు అన్యాయమే జరిగింది. ఆ చిన్నారి గురించి ఆ చిన్నారిని అత్యాచారం చేసిన 8 మందికి ఇంకా శిక్ష పడలేదు. ఇంకా ఆ శిక్ష పడలేదు అన్న కారణం ఇంకా అట్లుంటుండగా ఈ చైత్ర అనే అమ్మాయి కూడా 6 ఏళ్ళ బాలిక అత్యాచారం చేయబడింది.